అంటే నువ్వు వేటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీకు గుల్ల గుల్లలో శంఖంలో నుంచి ముచ్చలు ఉంటాయి కదా, ఇప్పుడు దొరికింది అది. హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను లోకల్ బ్యాండ్ గంగపోతుడు మళ్ళీ వచ్చా ఒక కొత్త వీడియోతో. చెప్పాక మీకు ఆల్రెడీగా వేటలోకి నుంచి గుల్లలు పడ్డాయి, ఆ గుల్లలతో ఇప్పుడు వచ్చి నేను కూడా తినలేదు. నేను పెద్ద గుళ్ళు తినలేను కానీ చిన్న సైజు గుళ్ళు తినలేదు అనమాట. సో మీకోసం అది నేను కూడా ట్రై చేస్తాను. ఆల్రెడీ తింటాం కూడా మేము చాలాసార్లు, అంటే చాలామంది తింటారు మా గంగపుత్రులు కూడా. సో మీరు కూడా ట్రై చేయండి అది ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది. సో అది ఎలా ఉంటాయని కదే దాన్ని క్లీన్ చేసి చూపిస్తాను. అది కూడా మా నాన్నగారు చేస్తారు అది. ఆల్రెడీ నాన్న రెడీలో ఉన్నారు. నాన్న చేసుకుంది అంతేనా? నువ్వు తీసి నేను కట్ చేసేస్తాను. పొట్టుకడ కట్ చేసారా? ఇంకా చూసారు కదా ఇది, ఇదో దాని ఉన్న శంఖ, ఇది శంఖలు ఉంది అనమాట. ఇంకా చూసారా ఇలా ఉంటుంది, ఇది పుట్ అనమాట దాన్ని, దాని గుడ్డు లాంటిది ఇది. దీన్ని అయితే మనం కట్ చేసేవాళ్ళు దీన్ని. చూసారు ఫ్రెండ్స్, దాని నల్లగుండి దాన్ని పుట్టి తీసిన తర్వాత సో గుల్ల గుల్ల జాన్ ఉంటుంది అనమాట. అలా కట్ చేయాలి నూనె పట్టుకుంటా. ఏ రానవా, నీళ్ళు తా కొద్దిగా నీళ్ళు బకెట్తో నీళ్ళు, చిన్న బకెట్తో నీళ్ళు గుళ్ళు దీంట్లో వేసేద్దాం. వేసే దీంట్లో వేసే ఫ్రెండ్ చూసారా, ఇదిగో ఇది ఉంది కదా దానిది నోరు, ఇది శంఖ నోరు. ఇదిగో ఇలాగొస్తే బయట ఉంటుంది, వెరైటీ ఉంది కదా, ఇదో ఆకారంలో ఉంది. అంతేనా అది? అది అంతే ఇంట్లో ఉంది అనమాట. ఇది దాంట్లో అసలు కుడుతుంది ఆల్రెడీ లాగా
వస్తుంది బయటికి, ఇలాగ వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా తీద్దాం. నన్ను దీని మీద పెద్ద గుళ్ళు ఎప్పుడైనా పడ్డాయా? అంతే అంతే, నేను వచ్చి అంటే బాగా పెద్దవి. కొంతమంది అడుగుతున్నారు నాన్న, కొన్ని కొన్ని సంఖ ఉంటాయి కదా గుళ్ళలో పెద్దవి, దాంట్లో నుంచో ముచ్చెలు ఉంటాయంట. అవునా? అలాంటివి నాకు ఇప్పుడు కనిపించలేదు నాన్న. ఎవరికి అదృష్టం ఉంటారు? అది చాలా ఎక్కువ డబ్బులు అంటాను, అది దొరికితే దొరికితే అమ్మితే మాత్రం. ఎప్పుడైనా పడింది అనుకో, నీకు నీకు పడినా నాకు దొరికినా, నీకు దొరికితే మాత్రం చెప్పు నాకు తీసుకొచ్చే ఇంటికి. దాన్ని మనం మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. మెత్తగా ఉడకబెట్టిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉండే తేమడా మొత్తం అంతానా సో బయటికి సపరేట్ అయిపోద్ది అనమాట. సపరేట్ అయిపోయిన తర్వాత మాసం కదా దీని మీట్ కూడా మెత్తగా ఉడుకుతుంది. అంటే కొంతమంది కుక్కర్లు ఉంటాయి, కుక్కర్లో ప్లాన్ చేయండి. అంటే కొంతమంది కుక్కర్లు ఉన్నాయనుకో, కుక్కర్లో ప్లాన్ చేయొచ్చు. ఏమైనా కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. మా దగ్గర కుక్కర్ లేదు కాబట్టి, అందుకే దీంట్లో కుక్కర్ ఉందా? ఉన్నది కాబట్టి అది ఓపెన్ చేయలేదమ్మా. ఇంకా ఓపెనింగ్ కావాలి అనమాట, ఎందుకంటే దీంట్లో కుక్కర్లో ఇంకా రబ్బర్ కటింగ్ అవ్వలేదు అన్నమాట, కుక్కర్ ఉంది కానీ. సో అందుకని దీంట్లో ఇప్పటికే మొత్తం కంగారు కంగారు చేసేస్తున్నాం ఇద్దరం కలిపి. చాలా కోపంగా ఉన్నారు అమ్మగారు. సో ఎంతనైనా ఒక ఎన్ని నిమిషాలు? ఒక 50 నిమిషాలు, అరగంట ఉండాలి. అరగంట ఉడకబెట్టాలంట. చూద్దాం. 6 నిమిషాలు, 30 నిమిషాలు. సో 30 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. అప్పట్లో నాన్న 30 నిమిషాలు చెప్పాడు, 30 నిమిషాలకు ముందే తీసేద్దాం అంటున్నాడు అనమాట. అంటే అయిపోతుందని కావలుతుందని మీకు. సరే అది ఉడకంది, దాని తెవడంతా బయటకు వస్తుంది, బాగా బాయిల్ అయిపోయింది కూడా. తెచ్చేద్దామా నాన్న? తెచ్చేద్దామా, క్లీన్ చేయాలి. ఓకే, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఎక్కడ బయటకు వెళ్ళిపోయింది. కొంచెం తెవడం ఉంది నాన్న, గీసి కడగాలి కదా, నీళ్ళు ఎక్కువ తెస్తాను అయితే. కత్తి తెచ్చాను. ఇంకా చూస్తారు కదా ఉడకబెట్టిన తర్వాత ఎలాగయ్యో చూడండి. మాయా సౌండ్ వస్తుంది. లేదన్నా సరే ఒక 6 సార్లు అయినా కడిగాం. 6 సార్లు కడిగాం నాన్న. అంటే 6 సార్లు క్లీన్ చేస్తే తప్ప దీంట్లో ఉండి తేవడం అయితే పోలేదు అనమాట. సో అందుకే ఇంత క్లియర్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. సో ఫర్ ఎన్ చేయాలంటే టమాటోతో పాటు మనం నాన్న అయితే బంగాళదుంప కూడా కొయ్యమన్నాడు. అసలు వంకాయ కూడా వేయొచ్చు అన్నాడు మళ్ళీని, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. అందుకే వంకాయ నుంచి మళ్ళీ కలిసిపోద్ది, వద్దు బంగాళదుంప బాగా కనిపిస్తుంది అని చెప్పాడు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పాడు బంగాళదుంప అయితే. సో అందుకే మనం బంగాళదుంప కూడా ఉడకబెట్టకున్న నార్మల్గా కట్ చేస్తున్నాం.
దాంట్లో నుంచి పచ్చిమిరపకాయలు ఇచ్చిపోను. చూసారు కదా మొత్తానికి అయితే కట్ చేస్తాం. ఇదిగో ఈ గుల్లలు అయితే చిన్న ముక్కలు అయితే చేసాం దీన్ని. అలాగే దీంట్లో కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కోసాను, కరివేపాకు, అలాగే బంగాళదుంప కూడానా. నాన్నతో ఆయిల్ వేస్తున్నాడు, దీనికి తగ్గట్టు ఆయిల్ అది వేస్తున్నాడు. ఏదో పోగ్రం చేయించాలి నాన్న, ఎప్పటికైనా సరే ఏ పోగ్రం అనుకున్నావు? నాన్నతో వంట మామూలు ఉండదు. టైటిల్ ఎప్పుడు పెడతావు కారం? ఆగాలి బేగ. అంటే నువ్వు వేటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీకు గుల్ల గుల్లలో శంఖంలో నుంచి ముచ్చలు ఉంటాయి కదా, ఇప్పుడు నాకు దొరికింది అది. ఇప్పుడు మా వేటకి దొక్కలేదు అనుకో, కొన్ని మంది దొక్కింది అన్నారు. అది ఎంత దశ అయిన వరకు దొక్కుతుంది? అది దొరికితే మాత్రం తెచ్చినావు, అది కొన్ని కోట్లకి వస్తుంది. కుడివైపును శంఖము ఉంటే అది గొప్పగా, అది అది ఎక్కడో ఉక్కులకి. కుడివైపు శంఖం అంటే ఏంటన్నా? ఎడమవైపు శంఖం ఉంటుందా? ఓ, ఎడమవైపు నూతున్న శంఖం వేరే, కుడివైపు నూతున్న కూడా ఉంటుందా? కుడివైపు అయితే చాలా అది లక్షలకు విలువైంది. కొన్ని లక్షలకు విలువైంది అంటే శంఖలు ఉంటాయి చూసా, అంటే రైట్ సైడ్ వేవ్ ఉన్నది, అలాగే లెఫ్ట్ సైడ్ వేవ్ ఉన్నది కూడా ఉంటామాట. అంటే కుడివైపుది, ఎడమవైపు కుడివైపు ఉంది, ఎడమవైపు శంఖం, కుడివైపు శంఖం ఎక్కడో నూట నూట కోట్లలో ఒకటి ఉంటుంది అంట కుడివైపు శంఖం. అది దొరికితే కొన్ని కొన్ని కోట్లలో ఒకటి తేలుతుంది, కొన్ని కోట్లలో ఒకటి తేలుతుంది. కానీ విలువైన శంఖము అది దొరికితే మాత్రం కొన్ని లక్షల్లో ఉంటుంది అంత నిలువ అని చెప్తున్నాను. నాన్న అయితే ఇప్పటి వరకు అయితే మాకు దొరకలేదు, నేను ఆటకెళ్తాను, నాన్న ఆటకెళ్తారు కాబట్టి నేను ముసలైపోతే నాకు దొరకదేమో అప్పటికే. చూద్దాం మరి, ఇద్దరు మరి పోరాడుతుంది దొరికే వరకు అయితే. సో ఇప్పుడు ఎందుకంటే మనం శంఖంలో మాసం ఉంటున్నాం కాబట్టి శంఖం కోసం మాట్లాడుకుంటున్నాం మనం, అంతేనా? బాగా మారిన వల్ల నాన్న ఆర్డర్ ఇప్పుడు పర్లేదు అనుకో, బంగాళ వేసాం కదా, ఆ దాని గురించి ఉడకాలండి. అది తల్లి చెప్తే కారణం కంటే అంతండి. వేసేది బెటర్ ఉండాలా? చూడు సరిపోతుంది మన బాధ. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే మగ్గుకి కొంచెం తక్కువ అనమాట, ఆల్మోస్ట్ మగ్గే వేసాం వాటర్ అయితే. చూసారు కదా ఏమేం కలిపి ఎలా చేసాం అనేది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎంతసేపు ఆగాలి? అరగంట. అరగంట అది మాడిపోద్దేమో, ఇందాక అరగంట మళ్ళీ ఇప్పుడు అరగంట అన్నావు. 20 నిమిషాలా? 20 నిమిషాలు. సరే 20 నిమిషాలు ఆగుదాం.
సో ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది. సో చూద్దాం. మళ్ళీ లైట్గా మనం కొత్తిమీర తీసేద్దాం, మిక్సింగ్ చేసేద్దాం నాన్న. అయితే సరిపోతుంది, అయిపోయింది అంతే. మైకే మైకే కొంచెం కొంచెం ఇప్పుడు ఎంత చూసి ఇంకా సరిపోతుంది. చూస్తే తెలుస్తుంది, చూడండి మీరు ఆ తర్వాత బాగా ఉందంతా. అలాగా వేడివేడి కూరతో వేడివేడి అన్నంలో చెప్పండి. చాలా బాగుంది, మటన్ మటన్లో ఉంది అసలు, గుళ్ళలా లేదు. మటన్ మటన్ తాతనా ఉంటుంది, మటన్ కన్నా బాగుంది. చాలా బాగుంది, అంటే అలా ఉంటుంది. మాకే కాదు మీకు కూడా పెట్టమని చెప్పండి. చాలా బాగుంది, మీకు నోరూరు పత్తి ఇక్కడికి వస్తే చూస్తే దీన్ని పది ఏంటి చూడడం అన్యాయం ఉంది. ఇప్పుడు ఎంత టేస్ట్ ఉన్నా ఏంటి ఇలాగ ఉందని అప్పుడు బంగాళదుంప వేసాం చూసావా దీంట్లోనే. మాసంలోనే వేస్తారు కొంతమంది, మనం ఇంకా చెప్తున్నానండి. కానీ అందరికీ పెట్టలేండి, కొందరికి అయితే ఇవ్వగలను. గుళ్ళ అయితే సాధారణంగా గుళ్ళ అయితే దొరకవు అనమాట. మనం వేటకి వెళ్తేనే తెచ్చుకోగలం, బయట అయితే దొరకవు అమ్మరు వీటిని. నేటకి వెళ్తాను కాబట్టి తెచ్చుకున్నాను నేను వీటిని. అయితే సూపర్ టేస్ట్ ఉంది. ప్లేట్ తెచ్చు కూరగా. డాడీ కాలుతుంది, మనకి కాలుతుంది. వాళ్ళు అయితే హైలైట్గా వచ్చింది, మన సూపర్గా ఉంది. సో ఇలా ట్రై చేయండి, గుర్రలు మీకు అయితే దొరకవు. సాధారణంగా గుర్రలు దొరకవు, కాకపోతే ఎలా ఉంటారు టేస్ట్ అని చూపించండి. మీకు అంతే, హార్బర్లో కొన్నా సరే దొరకదు మీకు గుర్రలు. అయితే ఒకవేళ మీకు దొరికితే ఇలా ట్రై చేసుకోండి. సో చూసారు కదా, నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, మీకు ఎలా కనిపించినా సరే మర్చిపోవద్దు. అలాగే మా నాన్న కోసం కూడా కామెంట్ చేయండి ఎలా ఉంటాడు అనేది. అంటే చెప్పాను ఎలా ఉంటాడు, ఎంత ఎంత మీకు నచ్చిన ఉండే విధానం మీకు నచ్చితే కామెంట్ చేయండి అన్నమాట. సో ఇంక ఉంటా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. జై హింద్.